హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం కూరల్లో వేసుకునే కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అమ్మమ్మల కాలం నుండి ఈ కారాన్ని ఇదే పద్ధతిలో చేస్తూ వస్తున్నారు. దీన్ని వేసుకుని ఏ కర్రీ చేసుకున్నా టేస్ట్ అమాంతం పెరిగిపోతుంది. అలాగే ఈ కారాన్ని నిలవ పచ్చల్లో కూడా వాడుకోవచ్చు. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ని ఓకే చేయండి. దీని తయారీ కోసం మనం 4 కిలోల ఎండుమిరపకాయలను తీసుకున్నాము. వీటికి ఉన్న ముచ్చికలు తీసేసుకోవాలి. ముచ్చికలన్నీ తీసేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలను నిలువుగా కట్ చేసుకోండి. ఇలా ముందుగానే కట్ చేసుకుని వీటిని ఆరబెట్టుకోవడం వల్ల మిరపకాయ గింజలు అలాగే లోపల పాటు కూడా తొందరగా ఆరిపోతాయి. వీటిని కవర్ మీద పలుచగా వేసుకుని ఎండలో 2-3 రోజుల పాటు ఆరబెట్టుకోవాలి. రెండవ రోజు మిరపకాయలను గింజలను సెపరేట్ చేసి ఆరబెట్టుకోండి. మూడవ రోజు ఎండుమిరపకాయలతో పాటే కారంలో కలుపుకునే మసాలా సరుకులను కూడా ఎండలో ఆరబెట్టుకోవాలి. 4 కేజీల ఎండుమిరపకాయలకు 1/4 కిలో ధనియాలు, 1/4 కిలో ఎల్లుల్లి, 100 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు మెంతులు, 100 గ్రాములు ఉప్పు సరిపోతుంది. మసాలా సరుకులు 2-3 గంటలు ఎండలో బాగా ఆరిన తర్వాత దోరగా వేయించుకోవాలి. ముందుగా స్టవ్ మీద కడాయిలో మెంతులను వేసుకుని వేయించుకుందాం. ఇవి దోరగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు బయటకు తీసేసుకోండి. అలాగే జీలకర్రను కూడా 5 నిమిషాల పాటు వేయించుకుని బయటకు తీసేసుకోవాలి. తర్వాత ఉప్పును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉప్పును తీసుకువెళ్తే మిల్లు పట్టరు కాబట్టి మనమే ఇంట్లోని మిక్సీలో వేసుకుని మెత్తడి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ధనియాలను కూడా వేయించుకుందాం. వీటిని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతాయి. చివరిగా ఎండుమిరపకాయ గింజలను కూడా కడాయిలో వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు ఘాటు బాగా వస్తుంది. ఈ మిరపకాయ గింజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 2-3 సార్లుగా వేసుకుని వేయించుకోవాలి. ఈ మసాలా సరుకులన్నీ కూడా మాడిపోకుండా చూసుకోండి, లేకపోతే కారం నల్లగా అయిపోతుంది. ఎండుమిరపకాయలను మిల్లు పట్టించుకునేంత వరకు వేయించి పెట్టుకున్న వీటన్నింటినీ కూడా కలిపేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి. మసాలా సరుకులన్నీ వేయించుకోవడం వల్ల కారం పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. 3వ రోజు మధ్యాహ్నం తర్వాత ఎండగా ఉన్నప్పుడే బాగా ఎండిన మిరపకాయలను, వేయించి పెట్టుకున్న మసాలా సరుకులను మొత్తం అన్నింటినీ కలుపుకుని మిల్లు పట్టించుకోండి. చూడండి, మిల్లు పట్టించుకున్న కారం మంచి రంగులో కనబడుతుంది. దీనిలో రెడీ చేసి పెట్టుకున్న ఉప్పు, నలిగి నలగనట్టుగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా కలుపుకోండి. చూసారా, కూరకారం రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న కారంతో కర్రీ చేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. దీనిని జాడీలో గానీ డబ్బాలో గానీ వేసుకుని తడి తగలకుండా చూసుకుంటే రంగు మారకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.